షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి సుమారు 30 ఎకరాల పామాయిల్ తోట పూర్తిగా దగ్ధమైన ఘటన ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలోని పి రాజవరం సమీపంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం సీజన్ కావడంతో గెలల దశలో ఉండి ధర ఆశాజనకంగా ఉన్న సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో లక్షల్లో పంట నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. పామాయిల్ చెట్లు అడుగు భాగంలో పామాయిల్ గెలలు పూర్తిగా కాలిపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పైడి వ్యాసమూర్తి నిన్న ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల పామాయిల్ తోట మొత్తం తగలబడిపోయింది. కొంతమంది సపోర్ట్గా వచ్చారు తెలిసి, కొంతమంది వచ్చినా కూడా నిన్న ఏమీ చేయలేని పరిస్థితి. దానికి తోడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి గాలిపులు విపరీతంగా వేయటం వల్ల ఇటు పడితే అటు తోట అంటుకుపోయి సర్వనాశనం అయిపోయింది. 35 ఎకరాల పామాయిల తోట, అందులో 90% నాశనం అయిపోయింది. దీనివల్ల నేను కోలుకోలేని పరిస్థితి. ఒక రకంగా కాదు, ఒక రకంగా అయితే పురుగు మందులు తాగి చావాలి నేను. నిజంగా అయితే అదే సిచ్యువేషన్ నాది. తోట మొత్తం నాశనం అయిపోయింది, అసలు రూపాయి కూడా రాదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దీనికి అంతటికీ కారణం ఫైర్ డిపార్ట్మెంట్ వారు మేము ఫోన్ చేసాము. పక్కన మాకు 3 కిలోమీటర్లో తెలంగాణ. ఇదివరకు అయితే గతంలో ఫోన్ చేయగానే వచ్చేవారు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు సపరేట్ అయ్యాక వాళ్ళకి మేము 10 సార్లు ఫోన్ చేసినా కూడా వాళ్ళు స్పందించలేదు, మాకు సంబంధం లేదన్నారు. జంగారెడ్డికి ఫోన్ చేసాం, చింతలపూడి ఫోన్ చేసాం. జంగారెడ్డికి ఫోన్ చేసాక వాళ్ళు స్పందించారు. స్పందించి వాళ్ళు రావడానికి 1 గంట 45 నిమిషాలు పట్టింది. వాళ్ళు వచ్చే టయానికి 50% ఆల్రెడీ ఇటు పక్క తగలడిపోతుంది. వాళ్ళు వచ్చి పాపం 5 గంటలు వచ్చారు. వాళ్ళు చేసేది వాళ్ళ రమ్మలతో కొడుతున్నారు. తీరా మిషన్ ఆన్ చేసే టయానికి మా పుల్లి వదిలేసిందండి, ఇది పని చేయట్లేదు అన్నారు. మిగతా అరగంటలో నా మిగతా చేను మొత్తం నాశనం అయిపోయింది. వాళ్ళు వచ్చినా కూడా నాకు ఉపయోగం లేకపోయింది. దీని కేవలం ఈరోజు ఇక్కడ ఇంత అనర్థనానికి ఒక రకంగా మేము నష్టపోవడానికి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేకపోవడమేనండి. ఇలా అది ఉండుంటే నాకు ఈరోజు ఇంత నష్టం జరిగేది కాదు. సుమారు దీనివల్ల నాకు 30 లక్షలు పోతుందండి. ఎందుకు పనిచేయదు, 2-3 సంవత్సరాలు తోట రికవరీ అవదు. ఇప్పుడు డ్రిప్ పోయేసుకోవాలి, సబ్సిడీ రాదు, ఏదీ రాదు, పెట్టుబడి లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మేము కుటుంబం అందరూ కలిపి ఏదైనా తాగి చావాలేమో అని ఉంటే నా స్నేహితులు వచ్చి నన్ను ఓదార్చి చేస్తున్నారు. కానీ ఎంత ఓదార్చినా నష్టాన్ని ఎవరు పూరించలేరు కదండి. అలాగే దీనివల్ల నాకు జరిగిన నష్టం వేరే రైతుకి జరగకూడదు. కేవలం ఫైర్ ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉంటే నాకు ఇంత నష్టం జరిగేది కాదు. నేను ఎవరిని బతికిన వాళ్ళు అక్కడ పోతే 1 ఎకరం తగలాడేది, 2 ఎకరాలు తగలేదు. 25 కిలోమీటర్ల నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇది చేసేపాటికి నాకు మొత్తం దావనాలకు నాశనం అయిపోయాను. ఇక్కడైనా అధికారులు స్పందించి నాకు తగిన న్యాయం చేసి మండల కేంద్రంలో జీలిమిలి మండల కేంద్రం ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే అటు కుక్కునూరు 7 ఏర్పాటుకు కానీ ఇటు చుట్టుపక్కల 20 కిలోమీటర్లలో ఎవరికైనా సరే ఉపయోగపడుద్ది. నాకు జరిగిన నష్టాన్ని ఎవరు పూరించలేదు. మిగతా వాళ్ళైనా హ్యాపీగా ఉండాలి. కనీసం అధికారులు గవర్నమెంట్ స్పందించి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ఈ రకంగా ఏజెన్సీ గ్రామాల్లో రైతులందరూ బాగుపడతారు.